హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాను. కొత్తపేట నుంచి రావులపాలెం వచ్చాం ఫ్రెండ్స్. రావులపాలెం బ్రిడ్జి ఇది. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ వరకు గోదావరి ఫ్రెండ్స్. గోదావరి చాలా పూటుగా ఉంది. ఎక్కువగానే అంటే 10 రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కదా. భద్రాచలం కూడా 70 అడుగుల వరకు గోదావరి వాటర్ ఉంది కదా. అందుకు ఈ లోకట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతాయి ఫ్రెండ్స్. లంకలేంటి అన్నీ కూడా ఈ గోదావరి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం తక్కువగా వచ్చేది, ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంది గోదావరి. పిజ్జి దగ్గరకి పైకి దగ్గరలోకి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత దగ్గరలో ఉందో గోదావరి. ఈ బిజ్జి మేంచి అనేక మంది పొలాలు తీసుకుంటారు కూడా ఫ్రెండ్స్. పాత బిజ్జి అయితేని మేము పాత బిజ్జి మేంచి రాలేదు. ఏంటే పాత బిజ్జి రిపేర్ చేస్తున్నారు. అందుకు కొత్త బిజ్జి మీదే ట్రాఫిక్ రెండు పక్కల కూడా వెళ్తుంది. ఎక్కడ ఆగడానికి లేదు వీడియో చేయడానికి. అందుకని మేము బండి మీదే వీడియో చేస్తున్నాం. ఇదంతా వాటరే ఫ్రెండ్స్. మేము జొన్నడకి దగ్గరలోకి వచ్చేసాం. జొన్నడ దగ్గరికి ఇది జొన్నడ ఫ్రెండ్స్. ఏడుగొట్టు దగ్గరలోకి వాటర్ వచ్చేసింది. ఇది ఇదంతాని ఇవి పాదులు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. దొండకాయ పాదులు ఏంటే దగ్గరికి పంట దగ్గరకు వచ్చి టయాన్ని ఇలా గోదావరి వచ్చి పెట్టుకున్న పెట్టుబడి అంతా పాడైపోతుంది ఫ్రెండ్స్. ఏంటే ఇది ఒక 10-15 రోజుల వరకు వాటర్ అన్నది ఎక్కడ తగ్గదు. రైతుకి ఎంతో నష్టం ఫ్రెండ్స్. ఏంటే ఈ మెట్ట భూమిలో ఎక్కువ వంగ పాదులని, పచ్చిమిరకాయలు, టమాటా పాదులు అనేక పెట్టుకుంటారు రైతులు. ఇంకా పంట దగ్గరికి వస్తుంది అన్నప్పుడు గోదావరి వస్తే ఇంకేముండదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మునిగిపోతాయి. ఇంకా చూపించిందంతా కూడా దొండపాదులు ఫ్రెండ్స్. అలాగే ఇది రెస్టారెంట్ జొన్నడలోని అంటే గోదావరి పక్కనే కట్టారు రెస్టారెంట్, అది కూడా మునిగిపోయింది. ఇవన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు తాతపూడి వచ్చాం ఫ్రెండ్స్. ఇది పుష్పరాలు, మా పుష్పరాలు రేపు. ఈ పుష్పరాలు రేపు కింద వరకు మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి ఇది పై వరకు కూడా వచ్చేసింది. ఒక 8 మెట్ల వరకు ఉంది. ఇదిగో ఎంత దూరము వాటర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదిగో వాటర్ ఫ్రెండ్స్. మా చిన్నతనంలో మేము పొలాలు తీసేవాళ్ళం ఫ్రెండ్స్. ఆ రేక్ షెడ్ ఉన్నది కదా, అక్కడ డొంక నీళ్ళు వేసుకుని పొలాలు తీసేవాళ్ళం. మా ఊరు జనం అంతా ఈ గోదావరి ఎప్పుడు వస్తుందని చూసేవారు. నైట్ కూడా ఇక్కడే పడుకునేవారు. ఏంటే గోదావరి వస్తే పుల్ల వచ్చేది ఫ్రెండ్స్. సంవత్సరం వరకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లారీ, 2 లారీలు పొలాలు తీసుకుని ఉంచు స్టాక్ పెట్టేవారు. ఏంటే ఊరు జనం అంతా కూడా ఇక్కడే గోదావరి కాడ ఉండేవారు. ఎంత ఉండేది కాదు, ఆ రేక్ షెడ్ వరకునే వచ్చేది మా చిన్నతనంలో అయితేని పొలాలన్నది. అలాగే ఫ్రెండ్స్ ఇది
మా ఊరు. ఇది కొత్తగా వంతెన ఫ్రెండ్స్. ఇక్కడ కూరగాయ షాపులు కట్టి ఉంటాయి. ఇలా వెళ్తే అమ్మగారి ఇల్లు, ఈ పక్కన కాలువ. ఇక్కడ కూడా పాదులు పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆనపాదులు కట్ట పెట్టారు. ఇవన్నీ పాడైపోయినాయి ఫ్రెండ్స్. రైతుకి ఎంతో నష్టం ఫ్రెండ్స్ గోదావరి రావడం వల్ల. చేతికి వచ్చే పంట అంతా మట్టిపాలైపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.